అందరికీ నమస్కారం. ఈ అక్టోబర్ 12వ తారీఖున నర్సరావుపేట పల్నాడు జిల్లా కేంద్రంగా మినీ మహనాడు జరగబోతా ఉంది. మా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ మినీ మహనాడికి అటెండ్ అవ్వబోతా ఉన్నారు. దాదాపు 2 లక్షల చిల్లర ప్రజలు వస్తారని చెప్పేసి మేము అనుకుంటా ఉన్నాం. ఇవాళ ఏ పార్టీ ప్లీనరీ పెట్టుకున్నా లేకపోతే మహనాడు పెట్టుకున్నా ఆ పార్టీ కార్యకర్తలు వెళ్తామనేది ఆనవాయితీ. కానీ మొట్టమొదటిసారిగా నర్సరావుపేటలో జరగబోతున్నటువంటి మినీ మహనాడులో పార్టీకి అతీతంగా ఎంప్లాయీస్ కానివ్వండి, ఉపాధ్యాయులు కానివ్వండి, అలాగనే పార్టీలకు అతీతంగా తెలుగుదేశం పార్టీకి సంబంధం లేని వాళ్ళు కూడా ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించాలనేటువంటి ఉద్దేశం ఉన్నటువంటి అందరూ కూడా రేపు అటెండ్ అవ్వబోతా ఉన్నారు. గ్రాండ్ సక్సెస్ జరగబోతా ఉంది. ఏదైతే మినీ మహనాడు ఇక్కడ మేము చేస్తున్నామో ఒంగోలులో జరిగినటువంటి మహనాడుని తన్ని అంతకన్నా ఎక్కువ మంది కార్యకర్తలు ప్రజలు వస్తారని చెప్పేసి ఆశిస్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి అన్యాయాలు, అకృత్యాలు, అలాగనే వైసీపీ చేస్తున్నటువంటి అకృత్యాలు ఏ రకంగా అయితే ఈ రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారో, ఏ రకంగా అయితే ఈ రాష్ట్రంలో 5 లక్షల కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చి ప్రజలకు 1.5 లక్షల రూపాయలు మాత్రమే సంక్షేమ పథకాల కింద ఇచ్చి మిగిలిన 3.5 లక్షల కోట్ల రూపాయలకి లెక్కలు లేకుండా తినేసినటువంటి జగన్మోహన్ రెడ్డిని ప్రజలంతా కూడా గమనించారు. రేపు ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా 160 సీట్లు తెలుగుదేశం పార్టీకి రావడం తథ్యం. ఎవరు ఏమనుకున్నా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చదువుకున్న వాళ్ళు కానివ్వండి, చివరికి పేదవాళ్లకు కూడా ఇవాళ సోషల్ మీడియాలో చూసి వాళ్ళకు కూడా అర్థమైపోయింది ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది. ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డి వస్తే ఈ రాష్ట్రాన్ని తీసుకెళ్లి శ్రీలంక కమ్మేస్తాడనేటువంటి భయంతో ప్రజలంతా ఉన్నారు. కాబట్టి జరగబోయేటటువంటి మినీ మహనాడు 2 లక్షల పైచెల్లుకు ప్రజలతో సూపర్ సక్సెస్ అవుతుందని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం.